ధీమా కాదు. స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చినాయి, బయట బాగా స్క్రోల్స్ వచ్చేసినాయి. అవును, దాన్ని కవర్ చేసుకోవడానికి చెప్పిన మాట అది. క్రిందటి సారి అంత ఊపులోనే వంద రాలేదు కదా, ఇప్పుడు యాడ్ నుంచి వస్తాయి. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకోవాలి పార్టీ అన్న. కానీ పెరుగుతూ వస్తున్నాయి కదా. అవును, అది పిలవాలి కూడా అట్లా. ఆ ఛాలెంజ్ లేకపోతే కష్టం. శాంతం ఏంటంటే ముందు పక్కన భయం పట్టుకుంది అక్కడ చాలా మంది క్యాడర్లు రేపేంటి అనేటువంటి. కాబట్టి లేదు మనం వంద గెలవబోతున్నాం అనేటువంటిది భరోసా ఇవ్వడం. నాయకుడు అనే కూడా భరోసా ఇవ్వాలి. అలా భరోసా ఇవ్వకపోతే కష్టం. అది ఇవ్వాలి, తప్పులేదు ఆ విషయంలో. దానికి అనుగుణంగా ప్రణాళిక. బేసిక్గా ఆయనే అందులో ఒక లోపం చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు పెర్ఫార్మెన్స్ లేదని, అక్కడ ఆయనైతే ఏకంగా కరప్షన్ ఛార్జెసే పెట్టేశాడు. దళిత బంధు డబ్బులు ఎత్తే కూడా 2-3 లక్షలు తినేశారంట. కాబట్టి మీ తాడదీస్తాను జాగ్రత్త అని చెప్తున్నాడు. కాకపోతే ఒకటే ఏంటంటే, నిన్న అసలు పాయింట్ దగ్గర మిస్ అయింది, పొత్తులు ఏంటనేది చెప్పాల, ఎవరితో కలిసి వెళ్ళడం అనేది. ఇదేంటంటే అదేదో పాట ఒకటి ఉంది కదా, అంతన్నాడు ఇంతన్నాడు అని. అలా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. వాస్తవంగా మొన్న బీఆర్ఎస్గా పేరు మార్చాక ఇక జరగబోయే ఎన్నికల్లో మేమేందో చూపెడతామన్నారు. ఫస్ట్ జరుగుతున్న ఎన్నికలు ఏంటివి? కర్ణాటక. ఏం చూపెట్టట్లేదు అక్కడ, ఎందుకు చూపెట్టట్లేదు? అసలు కర్ణాటక కుమారస్వామిని పిలిపించుకుని మాట్లాడా, ఈయన పోయి మాట్లాడొచ్చా దేవగౌడతో? మరి ఎందుకు ప్రచారం చేయట్లేదు? ప్రచారం చేస్తారట రేపు పొద్దున, దేవగౌడ పిలుస్తాడు వెళ్తాడు ఈయన. బట్ ఎందుకు ప్రచారం చేయాలి? ఎందుకు పోటీ చేయట్లే? కలిసి పోటీ చేస్తామన్నాడుగా, ఎందుకు చేయలే? చంద్రబాబు గుర్తుకొచ్చాడు ఈయనకి. చంద్రబాబు నాయుడు